హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మేమున్న ప్లేస్లో రాధాకృష్ణ మందిరం అండి. ఇక్కడ నియమం ఏమిటంటే, కృష్ణుడు అర్ధరాత్రి పుట్టారు అనేసి ఆ గుడిలో అర్ధరాత్రి 12 ఇక్కడికి వచ్చిన భక్తులకి దర్శనం అయితే ఇప్పిస్తారండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మెయిన్ గుళ్ళు 3 ఉంటాయండి. ఒకటి శ్యాంబాబా, రెండోది రాధాకృష్ణులు, మూడోది సీతారాముళ్ళు అన్నమాట. అలాగే శివయ్య, వినాయకుడు, ఆంజనేయ స్వామి, దుర్గామాత, కాళికామాత, ఇలా చాలా దేవుళ్ళు ఈ గుడిలో కొలువై ఉన్నారండి. చూస్తున్నారా, కరెక్ట్గా 7:30 మొదలైందండి ఈ భజన కార్యక్రమం. 12 కరెక్ట్గా మనకి ఆ కృష్ణయ్యనైతే చూపించడం జరుగుతుందండి. ఇక ముందు కాదు వెనుక కాదనమాట, 12 కరెక్ట్గా చూపిస్తారు. నిజంగా అద్భుతం అండి, అమోఘం. నేనైతే ఫస్ట్ ప్లేస్లో దేవుడికి చాలా దగ్గరలో కూర్చున్నాను అనమాట, దర్శనం బాగా జరగాలి అనేసి. నిజంగా చాలా మంచి దర్శనం జరిగిందండి నాకైతే. నేనైతే చాలా ఆనందించాను, నిజంగా అద్భుతమనే చెప్పొచ్చండి. చూస్తున్నారా, 12 అవగానే ఆ తెరలు అలా తొలగించారండి. చూడడానికి 2 సరిపోలేదు. నిజంగా ఏంటి ఆ ఫీలింగ్ అంటే అది చెప్పలేనిదండి. అసలు రాధా కృష్ణ 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 అంటూ మారు మోగిపోయాయన్నమాట. అందరూ అసలు ఎంత భక్తి పర్వశంలో మునిగిపోయారో. ఇక్కడ చూస్తున్నారు కదా, వెనక ఉన్న మెయిన్ విగ్రహాలు రాధాకృష్ణులండి. ముందు ఉయ్యాల్లో మన లడ్డు గోపాలుడు ఉన్నారనమాట. నిజంగా అద్భుతమైన డెకరేషన్, అలాగే అద్భుతమైన అందం అండి. అందం అంటే ఈ ప్రపంచంలో ఆ కృష్ణుడు తర్వాతే ఎవరిదైనా. ఆయన్ని చూడడానికి 2 సరిపోలేదు. చాలా అంటే చాలా బాగా జరిగిందండి కార్యక్రమం అయితే. చూస్తున్నారా, ఎవరా అనుకుంటున్నారా, మన లడ్డు కృష్ణుడండి. ఆయన ఇంచెక్క ఉయ్యాల్లో ఊగుతున్నారనమాట. వెనకాల రాధాకృష్ణుల అలంకరణ అవ్వచ్చు, ఈ ఉయ్యాల అలంకరణ అవ్వచ్చు. చూడడానికి 2 సరిపోలేదండి. నిజంగా పొగట్టడానికి కూడా ఇంక మాటలు లేవన్నమాట, అంత అద్భుతంగా అలంకరించారు. చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఈ గుడి మెయిన్ ఏంటంటే, చూస్తున్నారు కదా, శ్యామ్దేవ్ బాబా మనకి దశావతారాల్లో ఒక అవతారం అండి. మనకి కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. అలాగే మధ్యలో రాధాకృష్ణులు, అలాగే సీతారామ లక్ష్మణుల ఆంజనేయ స్వాములతో ఒకవైపు అండి. చాలా అంటే చాలా అద్భుతంగా జరిగిందండి జన్మాష్టమి వేడుక అన్నది. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది నాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తూనే ఉండండి, లక్కీ హోమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీకృష్ణ, రాధే రాధే.